టీడీపీ జనసేన తాజా పొత్తు కలయికని క్యాడర్ రెండు పార్టీల క్యాడర్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అది మీరు కార్యకర్తలు అడుగుతూ బాగుంటుందమ్మా నేను ఒక నిమిషం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను అందర్ని కార్యకర్తలందరూ కూడా గతంలో కలుసుకొని జరిగింది yes కలిసికట్టుగా పోరాడాలి ఈ ప్రభుత్వం వితరంగా మనం పోరాడాలి అనేది అందరి అభిప్రాయం సో అందరి అభిప్రాయం మేరకు కూడా బాబు గారు కూడా అందరితో గతంలోనే మాట్లాడారు ఇప్పుడు సమయం ఆశ్రయించింది అనిపించింది ఎందుకంటే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించేశారు మీరే అన్నారు రేపో మాపో నన్ను కూడా పంపిస్తారని వాళ్ళ ఎంపీలు మంత్రులే కాళ్ళు రగిరేసుకుని నెక్స్ట్ లోకేజ్ ఇట్లా నేను మనసాక్షి ఏనాడు తప్పు చేయలేదు చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు అయ్యా మా హెరిటేజ్ కంపెనీ మార్కెట్ క్యాప్ 2500 కోట్లు ఈరోజు 2500 crore మార్కెట్ క్యాప్ ఈ స్కిల్ డెవలప్మెంట్ అవినీతి మాకు అవసరమా అంత డబ్బులు కావాలనుకుంటే ఒక 10% అమ్ముకుంటే మాకు ఎంత వస్తుంది 250 కోట్లు వస్తుంది మాకు అవసరమా ఇది ఇలాంటి అవినీతి చేయాల్సిన అవసరం మాకు ఎందుకు వస్తుంది సో నేను మంత్రిగా దాదాపు 2000 files క్లియర్ చేసినట్టున్నా 2.5 సంవత్సరాల 4 నెలల్లో ఏనాడు తప్పు చేయాలి బండి సంజయ్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బాబు గారి అరెస్టుకి సంబంధించి రాష్ట్రంలో ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది త్వరలో అని అలాగే కిషన్ రెడ్డి కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారని బీజేపీ నుంచి ఓవరాల్ సపోర్ట్ వస్తున్నట్టు భావిస్తున్నారు దేశంలో ఉన్న దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మేము చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడతాము అని చాలా స్పష్టంగా చెప్పారు మన రాష్ట్రంకి అంటే మీరు చూస్తే రజనీకాంత్ గారు కూడా స్వయంగా నాకు ఫోన్ చేసి కంటిన్యూ యువర్ ఫైట్ బ్రదర్ అని చెప్తే దానికన్నా వ్యాలిడేషన్ ఏం కావాలండి అంటే అందరూ అక్రాస్ బోర్డ్ మమతా బెనర్జీ గారు అఖిలేష్ యాదవ్ గారు ఫరూక్ అబ్దుల్లా గారు అందరూ రోడ్కి కుమారస్వామి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది అందరూ ఇది అన్యాయం చంద్రబాబు నాయుడు గారు నీకన్నా మాకు బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంటే నమ్మశక్యంగా లేనేలేదు బీ స్ట్రాంగ్ మళ్ళీ పుల్లి వేటాడడానికి వస్తుందని కూడా వాళ్ళు నాకు చెప్పారు అది మాకున్న క్రెడిబిలిటీ ఒక్క నిమిషం అండి దానికి నేను చెప్పా ఈ రోజు కంపెనీ వల్ల 2500 కోట్లు మార్కెట్లో ఉంది మాకు ఇట్స్ లిస్టెడ్ కంపెనీ మాకు అవసరం ఏంటండి అలాంటి వ్యక్తి ఏం తప్పు చేయని వ్యక్తి లోపలేశారు కనుకనే ఈరోజు మా నిర్ణయాలన్నీ ఆ గేట్ బయట తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు అయితే ఇప్పుడు మీతో కలిసి పనిచేస్తా అంటారు బీజేపీని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ అంశం ఏమన్నా చంద్రబాబు గారి దగ్గర చర్చకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చిన ఏకైక చర్చ కలిసికట్టుగా ప్రజల కోసం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనందరం పోరాడాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే రేపు లోకేష్ అయితే ఎల్లుండి ఎవరు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇంకా సామాన్యులు రోడ్డు పైన తిరిగే పరిస్థితి ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినే రోడ్డు పైన ఆపేసి చివరికి ఆయన రోడ్డు పైన పడుకుంటేనే ఎలా చేశారంటే సామాన్యులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంటుందా ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉంటుందా ఈ సైకో ముఖ్యమంత్రిని శాశ్వతంగా ఇంటికి పంపించే లక్ష్యంతోనే ప్రజల్ని ఈ సైకో ముఖ్యమంత్రి దగ్గర నుంచి కాపాడే లక్ష్యంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఒక సివిల్ వార్ ప్రకటిస్తాం జరిగింది